ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో విజయంతో జోష్ మీదున్న టీమిండియా సఫారీ టూర్లోనూ మంచి స్టార్ట్ చేసింది. దాదాపు నెల రోజుల పాటు సాగే ఈ పర్యటనలో భాగంగా తొలుత జరిగిన టీ20 సిరీస్ను ఒకటి ఒకటి తేడాతో సమం చేసింది భారత్. మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దవ్వగా రెండో టీ20లో సౌతాఫ్రికా నెగ్గింది. దీంతో కీలకంగా మారిన మూడో మ్యాచ్లో అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణించిన టీమిండియా 106 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తద్వారా సిరీస్ను ఒకటి ఒకటితో సమం చేసి వన్డే సిరీస్కు ముందు మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. అయితే ఆఖరి టీ20లో నెగ్గిన సిరీస్ను టై చేసిన టీమిండియాను సమస్యలు మాత్రం వీడటం లేదు. సరిగ్గా గమనిస్తే ఈ సిరీస్లో పాజిటివ్స్ కంటే నెగిటివ్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓపెనర్ శుభ్మన్ గిల్ బ్యాటింగ్ ఫెయిల్యూర్ జట్టుకు తలనొప్పిగా మారింది. వన్డేల్లో అద్భుతంగా రాణిస్తున్న గిల్ టీ20లో మాత్రం తేలిపోతున్నాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరపున ధనాధన్ ఇన్నింగ్స్లతో ఆకట్టుకోవటంతో ఇంటర్నేషనల్ లెవెల్లోనూ అదే స్థాయిలో పర్ఫార్మెన్స్ చేస్తాడని టీమిండియా మేనేజ్మెంట్ అనుకుంది. కానీ గిల్ మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. గత 14 టీ20ల్లో 2 సార్లు మాత్రమే 50+ స్కోర్ చేశాడు. అందులో ఒక సెంచరీ ఉన్నా దాదాపు 10 సార్లు 10 స్కోర్లోపే అవుట్ అయ్యాడు స్టార్ బ్యాటర్. సౌతాఫ్రికాతో సిరీస్లోనూ అతడి పూర్ ఫామ్ కంటిన్యూ అయింది. సెకండ్ టీ20లో గోల్డెన్ డగ్గా వెనుదిరిగిన గిల్ మూడో మ్యాచ్లో 8 రన్స్ మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. రీసెంట్గా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లో అద్భుతంగా రాణించిన రుతురాజ్ గైక్వాడ్ను కాదని సౌతాఫ్రికా సిరీస్లో గిల్ను ఆడించింది టీమిండియా. కానీ టీమ్ మేనేజ్మెంట్ ఫ్యాన్స్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవటంలో అతడు ఫెయిల్ అయ్యాడు. టీ20 సిరీస్లో విఫలమైన గిల్ మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. శుభ్మన్ వెళ్ళి వన్డేల్లో ఆడుకోపో, టీ20లకు నువ్వు సరిపోవు అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. గిల్ కోసం ఎంతో టాలెంట్ ఉన్న రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ లాంటి యంగ్స్టర్స్ను బలి చేస్తున్నారని, ఇది సరికాదని సీరియస్ అవుతున్నారు. టీ20లకు గిల్ పనికిరాడని, అతన్ని టీంలో నుంచి తీసేయాలని అంటున్నారు. శుభ్మన్ ప్లేస్లో యంగ్స్టర్స్కు ఛాన్స్ ఇవ్వాలని సూచిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్కు ఎక్కువ టైం లేదు కాబట్టి రుతురాజ్ లాంటి వారిని ఎంకరేజ్ చేయాలని భారత అభిమానులు చెబుతున్నారు. ఈ విషయంలో టీమిండియా మేనేజ్మెంట్ వెనక్కి తగ్గుతుందా లేదా మళ్ళీ గిల్కే ఛాన్స్ ఇస్తుందా అనేది ఆఫ్ఘనిస్తాన్తో వచ్చే ఏడాది జనవరిలో జరిగే టీ20 సిరీస్లో తేలుతుంది. మరి గిల్ను టీ20 టీంలో నుంచి తీసేయాలనే డిమాండ్ మీద మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి.